వయసులో శివ సినిమా, రాఘోపురం శివ సినిమా ఇన్స్పిరేషన్ గా కాలేజీ బ్యాక్ డ్రాప్ అది కదా, దానికి ఏదైనా ఉందా? లేదు అసలు, అంటే అది చాలా డీప్ సబ్జెక్ట్ శివ అనేది, పొలిటికల్ ఇంకా లవ్, ఇంకా స్టూడెంట్స్, స్టూడెంట్ లీడర్ వాడేలా, అది వేరే స్టోరీ. మాదంతా డీప్, మాదంతా లైటర్ వేన్లో హ్యాపీగా లవ్, రొమాన్స్, ఫైట్, కామెడీ, ఇమోషన్ అది ఉంటుంది. సో దానితో కంపారిజన్ లేదు, మనది కొంచెం హ్యాపీ. మీరు నెక్స్ట్ చేయబోయే సినిమా ఈ విధంగా ఉండాలనుకుంటున్నారు? అదే సార్, మన కోవిడ్ వల్ల, లాక్డౌన్ వల్ల మూడు స్టోరీస్ రాసుకున్నాను. ఓకే. సో దానిలో ఒక స్టోరీ ఎప్పటి నుంచో రాసుకుంటున్నాను, అది రాస్తూనే ఉన్నది. కొంచెం కాంప్లికేటెడ్ స్టోరీ, కానీ దాన్ని మొత్తం ఈజీగా సింపుల్గా తీసుకొచ్చేసా అది తీద్దాం అనుకుంటున్నాను. సో త్రీ స్టోరీస్ ఉన్నాయి, ఒకటి యాక్షన్ది, ఒకటి హార్ట్ వార్మింగ్ ఫిల్మ్, ఒకటి కొత్త స్టోరీ. ఇద్దరు ప్యాడింగ్ ఈ సినిమాలు మిగతా వాళ్ళు మర్చిపోయి, మన లగడపాటి శ్రీధర్ గారు అబ్బాయి కూడా సినిమా. అతను నెగిటివ్ క్యారెక్టర్ లో ట్రైలర్ చూస్తే అనిపించింది, అతను క్యారెక్టర్ ఏంటి? లేదు, నెగిటివ్ కాదు, నెగిటివ్ అంటే హీరోనే, మా ఆశిష నెగిటివ్ ఉంటాడు కొంచెం, అతను అసలు నెగిటివ్ కాదు. దీనిలో నెగిటివ్ పాజిటివ్ అట్లా ఏం లేదు సార్, అది స్టూడెంట్స్ అంటే ఎప్పుడు సిచ్యువేషన్ బట్టి రియాక్ట్ అవుతారు, దానిలో మంచి చెడు అట్లా ఏం లేదు, వాళ్ళు అంతే, అది ఒక ఇన్స్టింక్ట్తో రియాక్ట్ అవుతారు. సో అలానే రాసాం క్యారెక్టర్స్, దీనిలో మంచి క్యారెక్టర్ దీనిలో అలా ఏం లేదు, పాజిటివ్ నెగిటివ్ అలాంటివి ఏం లేదు దీనిలో. ఆ అబ్బాయి చాలా బాగా చేస్తాడు యాక్టింగ్, ఇంటెన్సిటీ అతని కళ్ళల్లో ఇంటెన్సిటీ చాలా ఉంటుంది. చూ ఫ్రేమ్ పెట్టంగానే మన డైలాగ్ పెట్టనక్కర్ల, అతని కళ్ళతో ఎక్స్ప్రెషన్లో అర్థమైపోద్ది. సో మేము అతను చూసి డైలాగ్ కూడా తగ్గించేసాం, అతను అంతా ఎక్కువ బ్రెయిన్స్ లాగా తెలివైన వాడిలాగా చూపించాం. సో అతను బాగా చేస్తాడు, చాలా బాగా చేస్తాడు యాక్చువల్లీ, మూవీ చూసాక అతను బాగా పేరు వస్తుంది. ఇంకా ఈ సినిమాలో కార్తిక్ రత్నం చేశాడు, కేరవ్ కంచల్లపాలెం నారప్ప, అతను పవర్ఫుల్ క్యారెక్టర్ ఈ సినిమాలో, అతను బాగా చేస్తాడు. మళ్ళీ మా హుషార్లో బంటి చేశాడు, తేజ్ కురపాటి, అతను వచ్చినప్పుడల్లా మీరు ఫుల్ ఎంటర్టైన్ అవుతారు సినిమాలో. మళ్ళీ అలాగే కోమలి ప్రసాద్ అని అమ్మాయి కూడా మంచి రోల్ చేసింది. అట్లా చాలామంది రచ్చరవి ఉన్నారు, అతను సెకండ్ హాఫ్లో వచ్చి బాగా దుమ్ములేపుతాడు. సో మంచి మంచి వాళ్ళు, టెక్నీషియన్ కూడా దేవేశ్వర ప్రసాద్ కూడా ఇంకా మెయిన్ మంచి టెక్నీషియన్ పెట్టుకోవడం, వాళ్ళతో కలిసి వర్క్ చేయడం. అవును, అది అసలు మెయిన్ కెమెరామ్యాన్ వచ్చేసి మది సార్, ఆయన సాహో ఇంకా మిర్చి అని పెద్ద పెద్ద సినిమాలన్నీ ఆయన చేశారన్నమాట. సో ఆయనతో వర్క్ చేయడం చాలా, యాక్చువల్లీ వన్, మళ్ళీ రాజీవన్ సార్ ఉన్నారు, రాజీవన్ సార్ అంటే గౌతమ్ మీనన్ సినిమాలు అన్నీ అన్నీ తోపు సినిమా, వీళ్ళందరితో పనిచేస్తుండే అంటే ఏంటంటే నాకు ఇట్లా ఒక ఫిల్మ్ స్కూల్లోకి వెళ్ళినట్టు ఉండేది. సో ప్రతిదీ నేను సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కానీ, వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ కానీ, వాళ్ళు ఇలా తీస్తున్నారు ఏంటి, కెమెరా ఏంటి, లైట్స్ ఏంటి, అసలు ఎలా కంపోజిషన్ చేస్తున్నారు, అంటే వాళ్ళు స్టోరీలో కూడా వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతారు, ఎందుకు ఈ షార్ట్ ఎందుకు తీస్తున్నావు ఇదేంటి అని చెప్పి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. సో దాంతో మనకి చాలా, నేను చాలా నేర్చుకున్నాను యాక్చువల్లీ సినిమా, అంత పెద్ద పెద్ద వాళ్ళతో పనిచేయడం వల్ల నేను చాలా నేర్చుకున్నాను. సో నాకు ఇది ఒక ఫిల్మ్ స్కూల్లా ఉండేది. ఎందుకు రౌడీ బాస్ వచ్చి చూడాలి అంటే ప్రాక్టికల్గా మీరు ఏం చెప్తారు? బేసికలీ ఇప్పుడు చదువుకునే వాళ్ళకైతే, ఇప్పుడు స్టూడెంట్ లైఫ్ ఉన్న వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు, డౌటే లేదు అసలు. అంటే ఇలావుడ్ చేయొచ్చా కాలేజ్ లైఫ్లో అనేది కొంచెం కొత్త పాయింట్లో చెప్పాము. ఇప్పుడు కొంచెం మన ఏజ్ వాళ్ళు, వాళ్ళు ఎవరైనా చూసినా వాళ్ళు, వాళ్ళ కాలేజ్ లైఫ్ అయితే కంపల్సరీ గుర్తొస్తుంది, ఏదో టైంలో మనం ఇవన్నీ చేసామరా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. సో వచ్చి కూర్చుంటే వాళ్ళకి వాళ్ళు కనెక్ట్ అవుతారు, ఏదో క్యారెక్టర్ కనెక్ట్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు, చేసి బాగుంది అని ఎంటర్టైన్ అయితే అవుతారు, దాని డౌటే లేదు. ఇదే సంక్రాంతికి మీ సినిమాతో పాటుగా కృష్ణ గారి మనవడు తను కూడా హీరోగా లాంచ్ అయ్యి రావటం ఒక అవసరం. సో అలాగే రాజుగారు అబ్బాయి, మన సురేష్ గారు అబ్బాయి ఈ సినిమాతో లాంచ్ అవ్వడం, ఇద్దరు ఒకేసారి పోటీగా రావటం, ఒకరోజు గ్యాప్ తోటి అది మీ 14 కోసం పని. సో మీ డైరెక్టర్ గారు మీకు టాస్క్ లాంటిది? టాస్క్ ఏం లేదు, అది యాక్చువల్లీ ఆ డైరెక్టర్ నా ఫ్రెండ్ శ్రీరామ్ ఆదిత్య, ఓకే, చాలా క్లోజ్ ఫ్రెండ్. సో అది చూసాను నేను కూడా సినిమా, కొన్ని కొన్ని పార్ట్స్లో చూసాను, బాగుంది, అది కూడా హిట్ అవుతుంది పక్క, డౌట్ లేదు. సో అది హ్యాపీ హిట్ అవుతాయి. ఇంకా సంక్రాంతికి ఎప్పుడు రిలీజ్ అయిన ఎన్ని సినిమాలు అయినా మినిమం 3-4 సినిమాలు ఎప్పుడు హిట్స్ వస్తూనే ఉన్నాయి, అది ఎప్పటి నుంచో మనకు అలవాటు. సో ఆ హిట్స్ లో కూడా మన సినిమా గ్యారంటీగా అన్ని సినిమాలతో 4 సినిమాలు హిట్ అవుతాయి కదా. అవునవును, అదే హ్యాపీ. ఆ కాన్ఫిడెంట్ గా వరుసగా ఎన్ని సినిమాలు ఉన్నా పోటీ కూడా ఇప్పుడు వేస్తున్నారు అనుకోవచ్చా? అలా ఏం లేదు సార్, ఇది మా దాని మీద మేము కాన్ఫిడెంట్ ఉన్నాం, దాని డౌటే లేదు. మాది జనాలకైతే నచ్చుతుంది, అదైతే కాన్ఫిడెంట్గా ఉన్నాము. ఇంకా మీరు అన్నట్టు సంక్రాంతి అంటే 2-3 మూవీస్కి ఎప్పుడు, అంటే పెద్ద మూవీస్కే స్పేస్ ఉంటుంది. ఇంకా నాదైతే కొంచెం మీడియం బడ్జెట్ సినిమా కాబట్టి ఆబ్వియస్ స్పేస్ ఇంకెక్కువ ఉంది.
సో మీడియం బడ్జెట్ ఉన్నా మీ బ్యానర్ పెద్ద బ్యానర్ నాకు వచ్చిన పెద్ద బ్యానర్ పెద్ద పెద్ద హీరోలు అంతా ప్రమోట్ చేయటం ఇవన్నీ ఇలా హైప్ అయిపోవడానికి వాళ్ళ అంచనాలకి తగ్గట్టుగా మీరు చేసే ఉంది ఈ సినిమా ఉంది పర్వాలేదు అని అట్లా మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారా అని అడిగితే సూపర్ కాన్ఫిడెంట్ సార్. సినిమా అయితే డౌట్ లేదు, సినిమా అయితే నచ్చుతుంది, అందరికి వచ్చి కూర్చున్నాడు అంటే నచ్చుతుంది, డౌటే లేదు. వాళ్ళు రావాలంటే వాళ్ళు వచ్చి కూర్చుంటే ఫుల్ వెళ్ళిపోయేటప్పుడు హ్యాపీగా వెళ్తారు, అరే మన సినిమా చూసి వెళ్ళినా అని అని ఫీలింగ్ అయితే ఉంటుంది, చూసే వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు, డౌటే లేదు దానిలో. మీ మొదటి సినిమా కంటే ఈ రెండో సినిమా పెద్ద హిట్ అవ్వాలని, అలాగే వరుస కమింగ్ సినిమా అని మీ హిట్స్ కావాలని సక్సెస్ఫుల్ క్రేజీ దర్శకుడిగా మీరు ఆ లిస్టులోకి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే సంతోషం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి.